బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. మిత్రులారా, రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మనము ఒక మూడు విషయాలు తెలుసుకుందాం. అదేంటంటే, మనము ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళబోతున్నాము. ఈ మూడు విషయాల యొక్క సమాచారము, జ్ఞానము మనందరికీ కూడా కావాలి. లేకపోతే మనము ప్రపంచాన్ని జయించినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కావచ్చు, లేకపోతే పదవులు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం సంపద అంతా కూడా మనము సంపాదించుకోవచ్చు. కానీ ఈ మూడు విషయాల యొక్క సమాచారము, జ్ఞానము మనకు లేనంత వరకు కూడా మనము ఏమి తెలుసుకోనట్టే. అన్నీ తెలుసుకున్నా ఈ మూడు తెలుసుకోకపోతే ఏమి కూడా తెలుసుకోనట్టే. సోదర మాసులు, ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి మనము ఎందుకు తెలుసుకోవాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ప్రతిదీ మనము పరిశీలన చేస్తున్నాం కదండి. మనకు సంబంధం కానీ అన్ని విషయాలను పరిశీలన చేస్తాం. మనం న్యూస్ చదువుతాము, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది అన్నీ కూడా. అలాంటప్పుడు మనల్ని ఎవరు పుట్టించారో, మనకు ఈ తిండి ఎవరు పెడుతున్నారో, ఈ భూమి నుండి మనకు ఆహారాన్ని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారో, పైనుండి వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారో, మనం పీల్చే గాలిని ఎవరు మనకు ప్రసాదిస్తున్నారో, వారిని గురించి మనం తెలుసుకోకపోతే జన్మ ఏదైనా జన్మకు అర్థం ఉందండి? అరే, చిన్న సహాయాన్ని పొందితేనే మనం థ్యాంక్స్ చెప్తాం కదండి. ఒక పెన్న తీసుకొని మన పని అయిపోయిన తర్వాత థ్యాంక్స్ చెప్తాం కదా, అది మినిమం కర్టసీ కదా. అలాంటిది మన జీవనానికి పూర్తిగా కారణమైనటువంటి ఆ శక్తి ఏదో, ఆయన గురించి మనం తెలుసుకోకపోతే దానికి ఏమైనా అర్థం ఉందండి? కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే, దైవం చెప్తున్నాడు, నహను ఖల్ఖునాహుం, నేను మిమ్మల్ని పుట్టించాను అంటున్నాడు. మిమ్మల్ని ఏమీ లేనటువంటి స్థితి నుండి మిమ్మల్ని ఒక మంచి జీవితం ఇచ్చానంటున్నాడు. ఏమీ లేము కదండి, మనం ఉనికే లేదు. మనకు ఒక సందర్భంలో, ఉదాహరణకు ఇప్పుడు నాకు 48 ఏండ్లు, 48 ఏండ్ల 9 నెలల క్రితము నేను అంటూ ఎవరో కూడా తల్లిదండ్రులు కూడా కనీసం తెలియదు. ఉనికే లేనటువంటి నాకు ఒక ఉనికిని ప్రసాదించాడు చూసారా దైవం. ఎక్కడి నుంచి అది చెప్తాడు, నహను ఖల్ఖనాహు, నేను మిమ్మల్ని పుట్టించాను అంటున్నాడు. లఖద ఖల్ఖనల్ ఇన్సాన్ ఫి ఆహ్సని తక్వీమ్, పుట్టించడం కూడా మామూలుగా పుట్టించలేదు, అందమైనటువంటి ఆకృతులు పుట్టించానని చెప్తున్నాడు సోదర మహాశయ సోదరి మండలారా. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, మనము ఎందుకు వచ్చాము ఈ ప్రపంచానికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, వమ ఖల్ఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లలి అబుదు, నా ఆరాధనకు నేను చెప్పిన ప్రకారం జీవితం గడపడం కోసము, నాకు పూర్తిగా సమర్పణ చేసుకుని లొంగి నా ఆజ్ఞమైన జీవితం గడపడం కోసమే మిమ్మల్ని నేను పుట్టించాను అంటున్నాడు. మనిషి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత అదే, తనను పుట్టించినటువంటి సృష్టికర్తకు లొంగి జీవితం గడపడమే ఇక్కడ మనిషి పుట్టుక యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? సుమ్మ ఇలేహి తుర్జౌ, నా వైపునకు మీరు మరలి రాబోతున్నారు. దైవం తరపు నుండి, దైవం నుండి వచ్చాము, కొంతకాలం ఇక్కడ ఉంటాము, తిరిగి ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి మనం వెళ్ళబోతున్నాము. ఎందుకు? ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం గడిపినటువంటి కాలం యొక్క లెక్క ఇవ్వడం కోసము. మనకు దైవం ఇక్కడ పంపించింది ఊరికి పంపించలేదండి, కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే అడుగుతాను జాగ్రత్త అని హెచ్చరిక కూడా చేసి మనకు పంపించాడు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే బహుమానం కూడా ఇస్తానని చెప్పేసి మనకు ఆ మాట కూడా చెప్పడం జరిగింది. బాగా చేస్తే బహుమానం, బాగా చేయకపోతే శిక్ష కూడా ఆయన పెట్టడం జరిగింది సోదర మహాశయులారా. కాబట్టి ఇక్కడ మనం చేసినటువంటి ప్రతి పని కూడా ఆయన నమోదు చేసి పెట్టి మనల్ని అడగబోతున్నాడు. దాన్ని జడ్జిమెంట్ డే అనే తీర్పు దినమని మనము పిలుచుకుంటున్నాం సోదర మహాశయులారా. సరే, ఈ విషయాలన్నీ మనము ఎక్కడ తెలుసుకోవాలి అన్న ప్రశ్న వస్తుంది. ఎవరు మనకు చెప్తారు ఇవన్నీ కూడా అంటే, దైవము మనల్ని పుట్టించేసి ఆయన నీ ఇష్టం రా అని చెప్పేసి మనల్ని వదలలేదండి. ఆయన ఏం చేశాడు అంటే, ప్రతి సమయంలో ప్రతి కాలంలో కూడా తన ప్రవక్తలు తన గ్రంథాల ద్వారా మనిషికి సరైనటువంటి మార్గనిర్దేశన చేశాడు. ఈ గ్రంథాల పరంపరలో చివరిగా వచ్చిందే దివ్య ఖురాన్. ఈ ప్రవక్తల పరంపరలో చివరిగా వచ్చిన వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి గ్రంథాన్ని చక్కగా వివరించి మానవులందరికీ ఒక నమూనాగా, ఒక మాదిరిగా ఉండడం కోసము తన ప్రవక్తలను ఆయన పంపడం జరిగింది. ఆ ప్రవక్తల పరంపరలో చివరిగా సర్వమానవాళి కోసం వచ్చిన వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి సోదర మహాశయులారా, మనము దైవం పంపినటువంటి ఆయన అంతిమ సందేశము, అంతిమ మార్గ నిర్దేశనం ఏదైతే ఉందో ఖురాన్ రూపంలో, అందులో మనకు సకల విషయాల యొక్క సమాచారాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి రంగానికి సంబంధించినటువంటి మార్గ నిర్దేశనను అందులో ఆయన చేయడం జరిగింది. అంతేకాదు తన ప్రవక్త ద్వారా ఏ విధంగా చేయాలో కూడా ఆయన ఒక నమూనాగా చూపించడం జరిగింది. కాబట్టి మనందరి బాధ్యత ఏంటంటే, దాన్ని మనము చూడాలి, చదవాలి, స్వీకరించాలి, మన జీవితంలో ఆచరించాలి. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖ